చదువుకు పేదరికం అడ్డు కాదు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులు పరిశీలించడానికి వెళ్తున్న పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కకి హైదరాబాద్ మణికొండకు చెందిన ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులు జై సీతక్క, సమ్మక్క సారక్క, మన అక్క సీతక్క అని కేరింతలు వేస్తూ ఉండడంతో విన్న మంత్రి బస్సులో వెళ్తున్న విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా చిన్నారులతో మాట్లాడుతూ, నేను పేదింటి ఆడబిడ్డనేనని, పేద కుటుంబంలో పుట్టిన నేను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నానని, పేదరికం చదువుకు అడ్డు కాదు, మీ తల్లిదండ్రులు మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి చదువులు చదువుకోవాలని విద్యార్థులకు సూచనలు చేశారు సీతక్క. మీరు మీ ఫ్యూచర్ ఎన్నుకునేటువంటి టైం, సెలెక్ట్ చేసుకునే టైం, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళేటప్పుడు మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి, మన ఇంటర్నల్గా కూడా రకరకాల ఫిజికల్గా కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ టైంలో కరెక్ట్గా సబ్జెక్ట్ విషయంలో కానీ లైఫ్ని ఎట్లా డైవర్ట్ చే అంటే ఏ రూపంలో డ్రైవ్ చేసుకోవాలి, ఏ రూపంలో మనం ఎట్లా వెళ్ళాలనేది కూడా సెలెక్ట్ చేసుకునేటువంటి ఒక మంచి టైం. కాబట్టి మీరు చిన్నతనం నుంచి ఏదైతే ఫ్యూచర్ ఇట్లా ఉండాలని ప్లాన్ చేసుకుంటారో అదే ప్లానింగ్తో ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఈ రోజులలో మనం ఏ సబ్జెక్ట్ ఎన్నుకుంటే ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది, మీరు నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు మీ స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు సెటిల్ కావాలంటే ఇప్పుడున్నటువంటి జాబ్ ఎందులోకి వెళ్తే మీరు నిజంగా అది సాధించుకోగలుగుతారు అనేది కూడా తయారు చేసుకోవాలి, ఒక మీ యొక్క ఫ్యూచర్ మేనిఫెస్టో లాగా చేసుకుంటేనే మీరు ఏదైతారు. ఏదో దారిలో ఇదో ఇది అవకాశం దొరికింది కాబట్టి ఇటు ఇందులో జాయిన్ అయిదాం, ఈ కోర్స్ అవకాశం అని అట్లా కాకుండా మీరు అనుకునే సాధించాలంటే ఇది ఒక మంచి టైం. 10th మార్క్స్ తోటే మీరు నెక్స్ట్ ఇంటర్లోకి మీకు సీట్స్ కానీ లేకుంటే ఇతరత్ర అవకాశాలు దొరకడానికి. సో మీరు అందరూ కూడా మంచిగా సెలెక్షన్ చేసుకోండి, మూస పద్ధతిలోకి వెళ్ళకండి. తను బీఈడికి వెళ్ళింది కాబట్టి నేను బీఈడికి వెళ్ళాలి, తను సైన్స్ సబ్జెక్ట్ తీసుకుంది కాబట్టి నేను కూడా మెడికల్ సైడ్ ఎంబీబీఎస్ సైడ్ పోవాలని అట్లా కాకుండా ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మీరు చదువుకునేటువంటి ఏ సబ్జెక్ట్లో అయితే మీకు అప్పుడు డిమాండ్ ఉంటుందో ఇప్పుడు మీరు మీ టీచర్స్తో కానీ లేదా ఇతర ఎక్స్పర్ట్స్ స్టడీస్లలో జాబ్కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి వాళ్ళ కోర్సెస్ కూడా మీరు తీసుకొని అడ్వైస్ తీసుకొని మీరు ఎంచుకునేటువంటి సబ్జెక్ట్ కూడా ఎంచుకోండి. తర్వాత మనం బయటికి వెళ్ళిన తర్వాత హాస్టల్స్లలో కో ఎడ్యుకేషన్స్ ఉంటాయి, ఇంటర్లో రకరకాల ప్రలోభాలు ప్రభావాలు కూడా ఉంటాయి, అలాంటి వాటికి లోను కాకుండా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టినటువంటి ఏదైతే ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడం కోసం ఎటు మనం మనసు డైవర్ట్ కాకుండా ఓన్లీ స్టడీస్ అండ్ ఇంకేమైనా ఉంటే సోషల్ సర్వీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఆ తర్వాత 5-6 ఇయర్స్ తర్వాత మీరు ఎట్లా మీ లైఫ్లో సెటిల్ అవుతారు కాబట్టి అప్పుడు మీరు మీ లైఫ్ని ఎట్లా పర్సనల్ లైఫ్ని కూడా ఎట్లా మనం రూపొందించుకోవాలనుకుంటే అట్లా అవుతుంది. కాబట్టి ఈ టైంను మాత్రం డైవర్ట్ కావద్దు, కానీయకుండా మీరు కాపాడుకోవాలి అందరు కూడా.